హాయ్ ఫ్రెండ్స్ బైబిల్ సత్యాలు నీ ఒక యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ మనం ఈరోజు క్రిస్టాలజీ గురించి నేర్చుకుంటూ ఉన్నాం అయితే ఈరోజు మన అంశం ఏంటంటే యేసుక్రీస్ యొక్క దైవత్వం ద డియటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు దైవత్వానికి సంబంధించి అనేకమైన రుజువుని గత ఎపిసోడ్స్లో మనం నేర్చుకున్నాం ఈరోజు ఆయన దైవత్వానికి సంబంధించి రెండు ప్రాముఖ్యమైన ప్రశ్నలకి జవాబులు మనం వెతుకుదాం ఏమిటా ప్రశ్న అంటే నెంబర్ వన్ ఎవరైనా యేసుక్రీస్తుని దేవుడిగా గుర్తించి ఆయన్ని ఆరాధించారా లేదా అన్నది మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న ఏంటంటే ఎవరైనా యేసుక్రీస్తుని ఆరాధించినప్పుడు ఆయన ఆ ఆరాధన స్వీకరించాడా లేదా ఆ ఆరాధనను ఆయన అంగీకరించాడా లేదా అన్నది మరొక ప్రాముఖ్యమైన ప్రశ్న ఈ రెండింటికి జవాబులు మనం ఈరోజు లేఖనాల్లోంచి వెతుకుదాం మత్తేశ్వార్త రెండవ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొందరు తూర్పు దేశపు జ్ఞానులు యేసుక్రీస్తుని వెతుక్కుంటూ ఎరీషముకు వచ్చి హేరో దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతున్నారు వార్త రెండో అధ్యాయం రెండవ వచ్చిన యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచితమని చెప్పిరి ఇక్కడ మీ జాతర గమనిస్తే యూదులరాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అని అడిగి వాళ్ళు ఎందుకు వచ్చారట ఆయనను పూజించడానికి వచ్చారట మనం ఎవరిని పూజిస్తాం దేవుడిని మాత్రమే పూజిస్తాం కానీ ఈ తూర్పు దేశపు జ్ఞానులు దేనికి వచ్చారు యేసుని పూజించడానికి వచ్చారు అంటే యేసుక్రీస్ ఎవరు దేవుడు కాబట్టే ఆయన్ని పూజించడానికి వచ్చారు వాళ్ళెవరు సామాన్యులు కాదు జ్ఞానులు అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు సరే యేసుప్రభు గురించినటువంటి అడ్రస్ వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు ఆ తర్వాత వాళ్ళకి ఆకాశంలో నక్షత్రం కనబడి ఏసయ్య ఉన్నటువంటి ఇంటి స్థలం వద్దకు అది దారి చూపించింది ఆ ఇంటి దగ్గరకు వాళ్ళు వచ్చినప్పుడు ఏం జరిగిందో మీరు చూస్తే అది కూడా ఆశ్చర్యం కలుగుతుంది పది పదకొండు వచ్చినామని చూద్దాం వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించరి చూడండి వాళ్ళ ఇంట్లోకి ఆయన మరియము చూశారు ఆయన చూశారు తర్వాత ఏం జరిగింది సాగిలపడి ఆయనను మాత్రమే పూజించారని మనం అక్కడ స్పష్టంగా చూస్తాం అక్కడ మర్యం ఉంది ఆమెను పూజించలా స్పెసిఫిక్గా ఖచ్చితంగా లేఖనాల్లో రాయబడింది ఏంటంటే ఆయనను మాత్రమే పూజించారు వాళ్ళు జ్ఞానులండి అందుకే యేసుని మాత్రమే పూజించారు ఎందుకు తెలుసా యేసు దేవుడు కాబట్టి కాబట్టి జ్ఞాని అయిన వాడు ఎవడైనా సరే ఖచ్చితంగా గ్రహించగలిగిన విషయం ఏంటంటే యేసుక్రిస్ దేవుడే జ్ఞానులు ఖచ్చితంగా యేసుని దేవుడిగా అంగీకరిస్తారు ఆయన పూజిస్తారు కాబట్టి మీరు కూడా ఈరోజు యేసుక్రీస్తు దేవుడని ఆయన దైవత్వాన్ని గుర్తించి మీరు కూడా జ్ఞానులుగా ఉండాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు దైవత్వాన్ని గుర్తించి ఆయన ఆరాధించారా లేదో మనము పరిశీలన చేద్దాం మత్సు వార్త ఎనిమిదవ అధ్యాయం మనం చూసినట్లయితే ఒక కుష్ఠురోగి మనకు కనబడతాడు ఆ రోగి ఏసై దగ్గరికి వచ్చి ఏం చేశాడో మనం చూద్దాం మతే శువార్త ఎనిమిదో అధ్యాయం రెండవ వచనంలో ఇదిగో రోగి వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనిను చూడండి ఒక కుష్ఠురోగి ఏసై దగ్గరికి వచ్చి ఆయనకు మ్రొక్కి ఆయనకు మ్రొక్కి మనం ఎవరికి మొక్కుతామండి దేవునికే మొక్కుతాం ఇక్కడ ఆ యొక్క రోగి ఏసైకి మొక్కి ప్రభావానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ అని అడిగాడు మరి ఇక్కడ మనం చూస్తే యేసుప్రభు స్పందన ఎలా ఉంది అందుకు ఆయన చేయి చాపి వాని మొట్టి నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము శుద్ధి ఆయను ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ప్రభువానికి ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ అని చెప్పేసి అడిగాడు అంటేనే యేసుప్రభు నిజంగా ఆయన దేవుడు కాకపోతే ఏమనేవాడు నాకెందుకే మొక్కుతున్నావు మొక్కాల్సింది దేవుణ్ణే కదా అని చెప్పేసి అని ఉండేవాడు ఇక్కడ యేసుప్రభు ఆ వ్యక్తి తనకు మొక్కినందుకు ఆ వ్యక్తిని తిరస్కరించలేదు ఆ వ్యక్తి మీద కోపాడలేదు పైగా నాకు ఇష్టమే అని చెప్పి సంతోషంగా ఆ యొక్క వ్యక్తిని స్వస్థపరిచాడు సో యేసుక్రీస్తు ఇక్కడ ఆ వ్యక్తి చేసినటువంటి ఆరాధనను స్వీకరించినట్లుగా పైగా సంతోషంగా ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి యేసే దేవుడిగా ఇక్కడ గుర్తించబడ్డాడు ఆరాధించబడ్డాడు అంతమాత్రం కాదు యేసుక్రీస్తు ఆ యొక్క ఆరాధనను స్వీకరించినట్లుగా కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు దైవత్వాన్ని గుర్తించారా అని మనం చూసినట్లయితే వ్యూహాన్ సువార్త తొమ్మిదో అధ్యాయంలో మనకి ఒక పుట్టి గుడ్డువాడు పుట్టు గుడ్డివాడు మనకి అక్కడ కనబడతాడు తొమ్మిది ముప్పై ఎనిమిది వ్యూహాన్ తొమ్మిది ముప్పై ఎనిమిది చదువుదాం వాడు ప్రహ్వా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను ప్రభ్వాన్ని నేను విశ్వసించున్నానని ఏం చేశాడు ఆయనకి మ్రొక్కెను అని మనం చూస్తాం చూడండి ఆ పుట్టి గుడ్డివాడు యేసుక్రీస్తు దైవత్వాన్ని గుర్తించి ఆ యేసుక్రీస్తుని ఆరాధించినట్లుగా మ్రొక్కినట్లుగా మనం స్పష్టంగా ఇక్కడ గమనించవచ్చు మిత్రులారా ఇంకా ఎవరైనా యేసుక్రీస్తుని ఆరాధించారా అన్న విషయం మనం ఆలోచించి చూసినట్లయితే యోహాను సువార్త ఇరవయో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో మనం చాలా స్పష్టంగా యేసుక్రీస్తు మరి దేవుడు గుర్తించబడి ఆరాధించబడినట్లుగా చక్కటి రుజువుని అక్కడ మనం చూడవచ్చు అంతట తోమ ఆయనతో నా ప్రభువ నా దేవ అనెను చూడండి యేసుక్రీస్తు పునరుద్ధానం చెందిన తర్వాత ప్రత్యక్షమైనప్పుడు తోమ యేసుని చూసి కలార ఆయన్ని చూసి ఆయన యొక్క గాయాల్లో చేతులు పెట్టి ఆయన నిజమే యేసుక్రీస్తుని అర్థం చేసుకొని ఇప్పుడు ఏమంటున్నాడంటే నా ప్రభువ నా దేవా అని ఆ యేసుని ఆరాధిస్తూ ఉన్నాడు అంత క్లియర్గా ఎంతో క్లియర్గా తోమ చెప్పాడు నా దేవా అని ఏసైని పట్టుకుని పిలుస్తూ ఉన్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభువు ప్రభు దేవుడి గుర్తించబడ్డాడు ఎవరి మాట చెప్తుంది అంటే ఆయనతో పాటు మూడు సంవత్సరాలు పైగా ఆయనతో పాటు ఉంటూ ఆయన చూస్తూ ఆయన్ని పరిశీలించినటువంటి వ్యక్తి చివరికి ఆయన గురించి ఏమంటున్నాడంటే అంటే నా దేవా అంటున్నాడు దట్ ఈస్ హీస్ కంక్లూషన్ కాబట్టి మిత్రులారా పైగా ఆయన ఎవరు తోమ యూదుడు ఒక యూదుడు యహోవన్ తప్ప ఎవరిని కూడా దేవుడిగా ఒప్పుకోడు అట్లాంటి తోమ యేసైన పట్టుకుని నా దేవ అని చెప్పేసి స్పష్టంగా పిలిచాడు దాన్ని యేసుక్రిస్ అంగీకరించాడు నువ్వైతే చూసి మేము చూడకుండా నా దైవత్వాన్ని అంగీకరించి యందు విశ్వాసం ఉంచి వారు మరీ ధన్యులని యేసు ప్రభు ఆ తోమతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అదే తోమ యేసుక్రీస్తు దైవత్వాన్ని గుర్తించి అంగీకరించి ఆరాధించి ఈ సత్యాన్ని మనకు బోధించడానికి మన భారతదేశానికి వచ్చాడు కాబట్టి దయచేసి గమనించండి జ్ఞానులు ఏసయ్య దైవత్వాన్ని గుర్తించి ఆయన పుట్టగానే ఆయన పూజించడానికి వచ్చారు ఆయన పూజించారు దయచేసి నీవు కూడా ఈ రోజున యేసుక్రీస్తు దైవత్వాన్ని గుర్తించి అంగీకరించి విశ్వసించి ఆయన నీ దేవుడు ఒప్పుకుని ఆయన్ని ఆరాధించి ధన్యుడిగా జ్ఞానిగా మిగలా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అట్టి కృపా జ్ఞానము దేవుడిని దయచేయనుగాక దేవుని నామము మహిమపరచబడినగాక గాక ఆమె